అధ్యక్ష విద్య దాని ప్రాధాన్యత గురించి విద్య దాని ప్రాధాన్యత గురించి ఈనాడు ప్రపంచం అంతా కూడా గుర్తించింది అధ్యక్ష ఏ దేశమైతే విద్య ప్రాధాన్యత ఇచ్చిందో ఆ దేశాలే పురోగమించినాయి ఏ కుటుంబాలైతే స్వతంత్రం వచ్చిన తర్వాత విద్యకు ప్రాధాన్యం ఇచ్చి ఆ కుటుంబాలు చదువుకున్నాయో ఆ కుటుంబాలే బాగుపడ్డాయి మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గ్రామీణ వ్యవస్థలు ఉంటాయి చాలా రకాల వ్యవస్థలలో ఒక పర్టికులర్ వ్యవస్థ నుంచి నా కుటుంబం కూడా వచ్చింది ఒక గ్రామంలో మాది ఒక్కటే సామాజిక వర్గం ఒకటే ఇల్లు మా ముగ్గురు తాతలు ఒక ముత్తాత ఒకరు పోలీస్ పటేల్ ఒకరు మారి పటేల్ కానీ ఒక మా చిన్న తాత అప్పుడు నిజాం గారు స్థాపించిన యూనివర్సిటీ నుంచి ఉస్మానా విశ్వవిద్యాలయంలో లా గ్రాడ్యుయేట్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీస్లో యాభై ఏడులో బద్దమల్లారెడ్డి ఏదో పోటీ చేసి పార్లమెంట్ మెంబర్ అయ్యారు ఆ సందర్భంలో వారి పిల్లలు లేకపోతే వారి అన్న మా నాన్నను అదే యూనివర్సిటీలో లా కాలేజీలో ఉస్మానియాలో చేర్పించింది అధ్యక్ష మా నాన్నగారు నాకు కొద్దిగా బుద్ధి తెలుసుక తీసుకపోయి ఇక్కడ మీ తాత చదివిండు నేను చదివిన మీరు కూడా చదువుకొని బాగు కావాలని చెప్పారు చెప్పండి నేను కూడా ఉస్మానియా అఫిలేటెడ్ కాలేజ్ నిజాం కాలేజీలో చేస్తున్న సందర్భంలో మరో ప్రైవేట్ కాలేజెస్ వచ్చినాయి అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పుడు యూనివర్సిటీస్తో బాధపడుతున్నారు కానీ యూనివర్సిటీల కింద తొంభై శాతం నడుస్తున్నాయి అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ కదా అధ్యక్ష ఇంతగానో విమర్శిస్తున్నారు ఆ ప్రైవేట్ కాలేజెస్తోనే నేను పోయి మెడికల్ కాలేజ్ చదివిన మొన్న బట్టి విక్రమార్ గారు రెవెన్యూ సందర్భంలో చెప్తూ గారు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా అదే కాలేజ్లో చదువుకుంటారు ప్రైవేట్ కాలేజీలో అంటే ప్రైవేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇవాళ కాలేజ్ ఎట్లా మాట్లాడతారు ఇవాళ ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య డిగ్రీ కాలేజీ వరకు మనకు ప్రైవేటైజేషన్ అయిపోయింది ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలంటే మనం ఓన్లీ సిక్స్టీన్ పర్సెంట్ ఉన్నాం ఫార్టీ పర్సెంట్ కావాలని వరల్డ్ చెప్తా ఉంది ఓన్లీ థర్టీ పర్సెంట్ కన్నా మనం రీచ్ కావాలంటే డెఫినెట్గా ప్రభుత్వ విశ్వవిద్యాలతో పాటు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా అవసరం మనం వట్టిగానే మాట్లాడడం కాదు శ్రీధర్ బాబు గారు చాలా చదువుకున్నవారు వారు తెలుసు మంచి కుటుంబం వారు కూడా ఎన్నో ఉంటారు దేశ విదేశాల్లో నేను కూడా చూసిన మా అమ్మాయిని లండన్లో చదివిచ్చినప్పుడు ఆ విజిటెడ్ క్యాంబ్రిడ్జ్ ఎట్లయితే మా నాన్న ఇక్కడ ఉస్మా యజ్ఞు పెట్టిండో నేను క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ చూసినా అక్కడ విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఆ ఇన్స్టిట్యూషన్ ఎట్లా నడుతుంది అంటే ఎనభై శాతం ట్యూషన్ ఫీజులతో నడుస్తుంది మిగతా అది రీసెర్చ్ గ్రాంట్ డిఫరెంట్ డిఫరెంట్ వాటితో వస్తుంటుంది అట్లనే నేను ఒకసారి యూఎస్ఏ వెళ్ళినప్పుడు ఐ హిజెడ్ స్టాన్ఫర్డ్ ఎట్లయితే వారు చెప్పారు ఎందుకంటే చదువుకున్న వాళ్ళం ఒక విద్యా సంస్థలు చూడాలనుకుంటాం వెళ్ళినాం అక్కడ మన జైత్యాల ప్రాంతానికి చెందిన సిరిసిల్ల ప్రాంతానికి చెందిన కుదురుపక్క అబ్బాయి ఇక్కడ బిట్స్ పిలానిలో వేసి స్టాన్ఫోర్డ్లో ప్రవీణ్ రావు అనే విద్యార్థి అవుతా ఉంటే ఐ విజిటెడ్ ఫుల్ డే ఐ హపెండ్ దే ఐ హంటరాక్టెడ్ మరి నువ్వు మామూలు సామాన్య కుటుంబానికి వచ్చిన ప్రవీణ్ రావు నువ్వు ఎట్లా పోయాలి అంటే నేను స్కాలర్షిప్లతో చదివినా ఇక్కడ చాలామంది రీసెర్చ్ చేస్తే స్కాలర్షిప్లు ఇస్తారు వాటితోటే ఫండింగ్ ఆ ఫండింగ్ తోటి నేను చదివినా అని చెప్పాను అంటే ఇట్లాంటి మనం తప్పకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు అనగానే కమర్షియల్ ఎందుకు అనుకోవాలి హౌ దట్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ విత్ ద మనీ ఆఫ్

స్కాలర్షిప్ల మీరు చదువుకొని ఒబాలో ఒబామా గారు గ్లోబల్ హెల్త్ ఇంపార్టెంట్ అధ్యక్ష ఒబామా గారు ఇచ్చిన టీంలో గ్లోబల్ హెల్త్ టీంలో హీ వాస్ వన్ ఆఫ్ ద మెంబర్ కానీ ఈనాడు తర్వాత తర్వాత మరి వాళ్ళందరూ కూడా ఈ స్టైఫండ్లతో స్కాలర్షిప్ తోటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో చదువుకున్నారు మరి ఆ విదేశాల్లో వాళ్ళంతా చదువుకుని అంత గొప్పగా ఎదిగారు ఇక్కడే జబ్బురామన్న గారి ఊరి నుంచి కూడా నాకు తెలుసు డాక్టర్ లోక నారాయణ రెడ్డి గారు చాలా సామాన్య కుటుంబం వారిని అడిగినా కూడా మళ్ళీ కూడా ఇప్పుడు సామాన్య కుటుంబాన్ని చెల్లి వాళ్ళు అమెరికాలో వెళ్ళి పెద్ద ప్లాస్టిక్ సజ్జన ఇండియాకి తిరిగి వచ్చింది నాకు అధ్యక్ష వారికి కొడుకు నా ఫ్రెండ్ ఇండియాకి తిరిగి వచ్చి ఉస్మానియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాయిన్ అయితే వారికి నా జ్ఞానానికి ఎలాంటివి కూడా ఆనాడు ఉపయోగపడలే ప్రొఫెసర్లు నువ్వు ఎక్కడ ఉండాలి గానే ఉండాలి రీసెర్చ్ లేదు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు ఏదో కేసు ఇస్తా ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ తిరిగి వెళ్ళిండి అమెరికాకు వెళ్ళొచ్చి మళ్ళీ అపోలో హాస్పిటల్ మద్రాస్లో చేసినప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డైరెక్టర్ అంటే మన భారతీయ బిడ్డలు ఇక్కడ సరిగా ఈ విద్యా విధానం సరిలేక కొంతమంది అక్కడికి పోయిన ఉదాహరణలు ఒకటి రెండు చెప్తా ఉన్నా మరి ఇవాళ అయిన విధానం రావాలంటే తప్పకుండా రావాలి అదేవిధంగా శ్రీధర్ బాబు గారు అన్నారు ప్రొఫెసర్లను పెడతలేరండి నేను ప్రతిమ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినా పదకొండు సంవత్సరాలు పోతే నేను అసోసియేట్ ప్రొఫెసర్ వాళ్ళకి వెళ్ళి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత రిజైన్ చేసిన ఇవాళకి ఇవాళ ఇస్తే ప్రొఫెసర్స్ రావాలి అధ్యక్ష మొదటి నుంచి కూడా నిర్లక్ష్యానికి గురైంది ఉస్మానియాలో పద్నాలుగు వందల మంది ఉంటాం మరి నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఇప్పుడు ప్రొఫెసర్స్ వస్తారా నేను ఒక కంటి డాక్టర్ను సరోజీ నేత్ర విద్యలో ఇవాళ కంటి చూపు ఎంత ఇబ్బంది ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకే కంటి కార్యక్రమం పెట్టారు ప్రపంచంలో ఉన్న సగం మంది గుడ్డోళ్ళు భారతదేశంలో ఉన్నారు సేమ్ అప్లైస్ టు అవర్ తెలంగాణ ఆల్సో మరి ఇవాళ పరిస్థితి ఏంది అధ్యక్ష సరోజిని కంటి దాకాల్లో ముగ్గురు మాత్రమే ప్రొఫెసర్స్ ఉన్నారు ఇవాళ మొన్న ఏజ్ హైక్ చేయకపోతే సిక్స్టీ ఎయిట్ ఫైవ్ చేయకపోతే మన సూపర్ రాజలింగం సార్ కూడా రిటైర్ అయ్యి ఇంటికి పోవు పీజీసీ ఇట్లు ఉండకపోవు మరి ఇప్పటికిప్పుడు ప్రొఫెసర్స్ వస్తారా రిక్రూట్మెంట్ మొదటి నుంచి ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి చేసి ఉంటే ఇవాళ ఇరవై సంవత్సరాలకు ప్రొఫెసర్స్ అవుతారు ఇరవై సంవత్సరాల ప్రొఫెసర్స్ అవుతారు ప్రొఫెసర్స్ లేరు అంటే ఎట్లుంటారు అది వాళ్ళ తప్పు గత పాలకుల తప్పు దానివల్ల వాళ్ళ ప్రొఫెసర్లు లేని పరిస్థితి మరి ఇలాంటివి పోవాలంటే మరి పదహారు శాతం నుంచి ముప్పై శాతం వరకు మన ప్రొఫెషనల్ కోర్సులు రావాలంటే డిఫరెంట్ డిఫరెంట్గా రావాలంటే తప్పకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా రావాలి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మన విద్యాశాఖ మంత్రి గారి నిర్ణయం తీసుకున్న పూర్తిగా స్వాగతిస్తున్నాం ప్రజలు కూడా స్వాగతిస్తారు ఎందుకంటే ఇప్పటికే సామాన్య ప్రజల కోసం మన రాష్ట్రం ప్రారంభించిన గురుకుల పాఠశాలలు ఎవరు ప్రారంభించలే ఇవాళ ఇంటర్మీడియట్ విద్యను కూడా పూర్తి స్థాయిలో రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు అడ్మిషన్ ఫీజు కూడా లేదు మన ప్రభుత్వం ఏ ఇస్తా ఉన్నది ఈ రకంగా మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది అంతకుముందు కాలేజీల అధ్యక్ష పద్నాలుగు వందల ప్రైవేట్ కాలేజీలు ఉంటే ఓ నూట ఇరవై నూట ముప్పై ప్రభుత్వ కళాశాలలు వాటిని పట్టించుకోకపోతే జగిత్యాలలో నేను చదువుకున్నప్పుడు నేను ఇంటర్మీడియట్ డెస్క్ అయిన అనుసవుతే మూడు వేల మంది విద్యార్థులు ఉంటే నాలుగు వందలకు స్ట్రెంత్ పడిపోయింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో నాలుగు మూడు వేలు ఎక్కడ నాలుగు వందలు ఎక్కడ నేను ఈ మధ్యలో మూడు వేలు అంటే ఆ రకంగా నిర్లక్ష్యం చేసిండ్రు జగిత్యాల ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డెస్ట్ డిగ్రీ కాలేజ్ నాలుగు మూడు వేల మంది నుంచి నాలుగు వందలకు తెచ్చారు అంటే ఈ రకంగా అక్కడ అధ్యాపకులను పెట్టక కాంట్రాక్ట్ లెక్చరర్ల వ్యవస్థ పెట్టి నడిపి మొత్తం నిర్వీర్ చేశారు మరి ఇలాంటి సందర్భంలో మనం తప్పకుండా యూనివర్సిటీలను కూడా మనం బలోపతం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీలను కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నాకు ఆకాంక్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు మంత్రి అధ్యక్ష హైదరాబాదు మరి ఐటీ హబ్బు అదేవిధంగా ఫార్మా హబ్గా అయిన సందర్భంగా సరే మన అవునన్నా కాదన్నా మన ఇంత ఇంతకుముందు ఇంజనీరింగ్ కళాశాలలో లేనప్పుడు బయట జరిగింది అయితే మీ ద్వారా మంత్రిగాని రెండు మూడు విషయాలు అడుగుతున్నా అధ్యక్ష ఒకటి ఫీజుల నియంత్రణ మీద మన ప్రభుత్వానికి ఏమున్నది ఒకటి అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇందులో అమలవుతుందా ఎస్సీలకు కానీ ఎస్టీలకు సంబంధించి కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీద మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి బీసీలకు సంబంధించి కానీ అదేవిధంగా ఇందులో చదువుతున్న ఒకవేళ డ్రీమ్డ్ ఈ యూనివర్సిటీస్ ఒక ఎంట్రెన్స్ పెడతాయి అధ్యక్ష అందులో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ సీట్లు వస్తే మన ఇంజనీరింగ్ కళాశాలలో ఏ రకంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నామో మన తెలంగాణ ప్రభుత్వం ఈ నిరుపేదలకు సంబంధించి ఈ యూనివర్సిటీలో చదువుకున్న సందర్భంగా వాళ్ళకేమన్నా మరి ఫీజు రియంబర్స్మెంటు వర్తించే అవకాశం ఉందా అది కూడా చెప్పాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష గారు అధ్యక్ష గౌరవ శాస్త్ర సభ్యులు మోజాంగ్ఖాన్ గారు శ్రీ రాజేందర్ రెడ్డి గారు శ్రీ బాబు గారు సంజయ్ గారు శ్రీ వెంకటవీరయ్య గారు వారు ఈ చర్చలో పాల్గొన్నారు అధ్యక్ష వారి సలహాలు సూచనలు ఇచ్చారు వారికి ధన్యవాదాలు అధ్యక్ష ఏ సమాజంలోనైనా ఏ దేశంలోనైనా విద్య అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి అధ్యక్ష దేశంలో ఉన్నత విద్యారంగమే విద్యార్థులకు ఉత్పాదక మానవ వనరులకు అభివృద్ధి చేసి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది అధ్యక్ష భారతదేశంలో ప్రాథమిక విద్యలో వంద శాతం స్థూల జాతీయ నమోదు ఉన్నప్పటికీ మాధ్యమిక ఉన్నత విద్యల్లో ఈ నిష్పత్తి కొంత క్షీణించింది అధ్యక్ష ఉన్నత విద్య అవకాశాలను కోరుకునే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతూ వస్తుంది అధ్యక్ష భారతదేశంలో చాలా వరకు ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వాధీనంలో కొనసాగింది అధ్యక్ష కానీ మారుతున్న పరిస్థితులలో విద్యార్థుల నుండి వస్తున్న డిమాండ్ దృష్ట్యా ఉన్నత విద్యలో భారీ విస్తరణకు ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏర్పాటు అవసరాన్ని భారత ప్రభుత్వం గమనించింది అధ్యక్ష యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేయబడింది అధ్యక్ష ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో స్థాపించబడిన మరియు నెలకల్పు అన్ని విశ్వవిద్యాలయాలకు అనుమతులు మంజూరు చేయడం మరి పర్యవేక్షించడం కూడా వారి బాధ్యత అధ్యక్ష అధ్యక్ష విద్యా వ్యవస్థలో పెరుగుతున్న సవాళ్లను మరియు పోటీతత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విశ్వవిద్యాలతో పాటు డీమ్డ్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి మన భారతదేశంలో తొమ్మిది వందల యాభై యూనివర్సిటీస్ ఉంటే అధ్యక్ష అందులో యాభై మూడు సెంట్రల్ యూనివర్సిటీలు నాలుగు వందల పన్నెండు రాష్ట్ర యూనివర్సిటీలు నూట ఇరవై నాలుగు డీమ్డ్ యూనివర్సిటీస్ అధ్యక్ష మూడు వందల అరవై ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన విద్యా వినా విద్యా విధానాన్ని పటిష్టం చేయడానికి పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ నాణ్యమైన విద్య అందించడానికి విశేషంగా కృషి చేస్తున్నారు అధ్యక్ష ఒకవైపు స్కూల్ ఎడ్యుకేషన్ మరోవైపు హైయర్ ఎడ్యుకేషన్ ఇంకోవైపు టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకొని పేద విద్యార్థులకి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయాన్ని మీ ద్వారా గౌరవ సభల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కేజీ టు పీజీ వరకు పేద విద్యార్థులకు విద్య అందించాలనే సంకల్పంలో భాగంగా దాదాపుగా తొమ్మిది వందల యాభై తొమ్మిది గురుకులాలు ఏర్పాటు అనేది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష ఈ గురుకులాలలో చేరడానికి ప్రైవేట్ స్కూల్స్ నుండి కూడా అక్కడ నుండి మాని మనస్ గురుకులాల్లో చేరడానికి ఏ విధంగా పోటీ పడుతుండనేది గౌరవ సభ్యులం శాస్త్ర సభ్యులం అందరం కూడా మనము రోజు నిత్యం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఒక్కొక్క విద్యార్థి పైన దాదాపుగా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష రెండవది అధ్యక్ష ఇంజనీరింగ్ కళాశాలలో ప్రమాణాలు పడిపోతున్నాయని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పుడు గతంలో చూసేవాళ్ళం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి చిన్న చిన్న బిల్డింగ్స్లలో కోలా ఫామ్స్లలో ఇట్లాంటి వాటిలలో ఇంజనీరింగ్ కాలేజీలు నడిపించే వాళ్ళు అధ్యక్ష వీటి ప్రమాణాలు ఉండటం లేదని బాగా ఉండటం లేదని ఆలోచించి దేశవ్యాప్తంగా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విద్యను ప్రక్షాళన చేయాలని ఆలోచించి వారిచ్చిన ఆదేశాలను గత మూడు నాలుగు సంవత్సరాలుగా మనం చేస్తున్న ప్రయత్నాల వల్ల అధ్యక్ష ఈడ ఈనాడు ఇంజనీరింగ్ విద్యను మన తెలంగాణ రాష్ట్రంలో స్టాండర్డ్ చేయగలిగాం అధ్యక్ష దాదాపుగా మూడు వందల యాభై కళాశాలలు ఉంటే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇంజనీరింగ్ కళాశాలలు స్ట్రిక్ట్గా నిబంధనలను ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఈరోజు నూట ఎనభైకి వచ్చాయి అధ్యక్ష అధ్యక్ష ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడు కూడా ఈ స్ట్రిక్ట్గా నిబంధనలు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల కాలేజెస్ ఉన్న మంత్రులుగా ఉన్న వాళ్ళ కాలేజెస్ ఉన్నా కూడా నిర్దిష్టంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది లేదు క్లోజ్ చేసుకోవాల్సిందని అని చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అలా క్లోజ్ చేసుకున్న సందర్భం కూడా రాష్ట్రంలో అందరికీ తెలుసు అధ్యక్ష అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది అధ్యక్ష అందరికీ విద్యను అందించాలంటే అందుకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతున్నారు అధ్యక్ష ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న పని అధ్యక్ష దీన్ని ప్రభుత్వం గమనించింది కాబట్టి విద్య అందరికీ అందించాలనే లక్ష్యంతోనే ఈరోజు బిల్లును మన అసెంబ్లీలో గతంలో ఉంచడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంతకుముందునే ప్రస్తావించినట్టు అధ్యక్ష ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం ఇరవై ఐదో స్థానం అధ్యక్ష గతంలోనే దాదాపుగా ఇరవై నాలుగు రాష్ట్రాలు ఇప్పటికే యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మనం ఇరవై ఐదో రాష్ట్రం అధ్యక్ష దాంట్లో భాగంగా ఒకసారి చూస్తున్నప్పుడు అధ్యక్ష చాలా రాష్ట్రాలు మనకన్నా చాలా ముందుండి చాలా పెద్ద సంఖ్యలో ఈరోజు ఏర్పాటు చేసిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఉదాహరణకి రాజస్థాన్లో అధ్యక్ష యాభై ఎనిమిది ప్రైవేట్ యూనివర్సిటీస్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష పంజాబ్లో అధ్యక్ష పదిహేడు యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష గుజరాత్లో అయితే నలభై రెండు యూనివర్సిటీస్ని ఈ విధంగా ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ నంబరే అధ్యక్ష ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈపాటికి ఇరవై నాలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మనది ఇరవై రాష్ట్రం మన పొరుగున ఉన్న తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రాలే కాకుండా చిన్న రాష్ట్రాలు కూడా అధ్యక్ష ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఈ రాష్ట్రాలు కూడా ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష విద్యార్థులు కోరుకున్న రంగాల్లో విద్యను కూడా అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష గౌరవ శాస్తలు అడిగినట్టు రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయ ఏర్పాటు కోసం పదహారు ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనలు పరిశీలించడానికి ఒక్కొక్క ప్రతిపాదనపై ఒక్కొక్క ఎక్స్పర్ట్ కమిటీ వేశాం అధ్యక్ష ఎక్స్పర్ట్ కమిటీ అన్ని విషయాలను కూడా కులం పరిశీలించి పారదర్శకంగా ఉండేటట్టే అన్ని పరిశీలించి ప్రభుత్వానికి పంపించారు అధ్యక్ష అన్ని రకాలుగా కూడా వాళ్ళు పరిశీలించారు అధ్యక్ష అన్ని మార్గదర్శకాలకు అనుగుణంగానే వాళ్ళు ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష ఈ పదహారులో తొమ్మిది ప్రతిపాదనలు మాత్రమే ప్రభుత్వానికి రావడం జరిగిందంటే ఒకసారి ఎంత గట్టిగా గైడ్లైన్స్ ఫాలో అయ్యారో ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ ఈ కమిటీ రికమెండ్ చేసిన వాటిలో కూడా ఎనిమిది కాలేజీలు మాత్రమే మనము ముందుకు రావడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఒక ఐదు ఇప్పుడు మనము ఆమోదించడం జరిగింది అధ్యక్ష మొదటి విడతగా మిగతా మూడు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష దీంట్లో అధ్యక్ష ఫీజ్ ఫిక్సేషన్ విధానంలో అధ్యక్ష తప్పకుండా ఈ కమిటీలో అధ్యక్ష గవర్నింగ్ బాడీలో వాళ్ళ గవర్నింగ్ బాడీలో మన విద్యాశాఖ కార్యదర్శి దాంట్లో ఉంటారు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో రెండు రకాల యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష ఒకటి బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ రెండు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ అధ్యక్ష ఇప్పటికే కళాశాలలు కలిగి ఉండి యూనివర్సిటీలుగా పరిణామం చెందిన వాటిని బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా పరిగణిస్తారు అధ్యక్ష యూనివర్సిటీగా రూపాంతరం చెందేనాటికి ఉన్న తరగతులు కోర్సులకు సంబంధించిన ఫీజులు రిజర్వేషన్స్ యథాతథంగా ఉంటాయి అధ్యక్ష వాళ్ళ ఫీజులు కూడా పెంచడానికి వీల్లేదు కొత్త కోర్సులు కానీ కొత్తగా పెంచుకునే సీట్లకు మాత్రమే వాళ్ళు ఫీజు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇక కొత్తగా యూనివర్సిటీని ఏర్పాటు చేసే వాటిని గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీగా పరిగణిస్తారు అధ్యక్ష వీటిలో కోర్సులకు సంబంధించి ఫీజుకు సంబంధించి నిర్ణయించే అధికారం యాజమాన్యాలకు ఉంటుంది దాంట్లో మన అధికారులు కూడా ఒకరు ఉంటారని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష పాటు నియంత్రణ అధ్యక్ష కంటిన్యూస్గా నియంత్రణ అనేది యూనివర్సిటీస్ మీద ఉంటుందని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ బోధన కానీ లేకపోతే రీసెర్చ్ కానీ మిగతా అన్నింటిలో కూడా మన గవర్నమెంట్ గవర్నమెంట్ నుండి విద్యాశాఖ కార్యదర్శి గారు ఉంటారు కాబట్టి మానిటరింగ్ చేస్తూ ఉంటారు అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం రూపొందించిన విధానాలను అమలు చేయాల్సిన చేయాలని విశ్వవిద్యాలయం తమ సమ్మతిని తెలపాల్సి ఉంటుంది అధ్యక్ష ఒకవేళ అమలు చేయని పక్షంలో గట్టిగా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం అధ్యక్ష సెక్షన్ థర్టీ ఫైవ్లో పేర్కొన్నట్టు కొత్తగా ఏర్పడే విశ్వవిద్యాలయాలన్నీ కూడా నాకు గుర్తింపు పొందాలి అధ్యక్ష ఇతర అక్రిడేషన్ సంస్థలను గుర్తింపు పొంది గ్రేడ్లు మరియు ప్రభుత్వాన్ని తెలియాల్సిన అవసరం ఉంది గుర్తింపు పొందినట్టు గ్రేడ్లు వచ్చినా కూడా ప్రభుత్వానికి తప్పకుండా తెలియజేయాలి అధ్యక్ష ఉదాహరణకి అధ్యక్ష ఇంజనీరింగ్ ఉంటే ఏఐసిటిఈ వాళ్ళ సమ్మతి తీసుకోవాలి అధ్యక్ష ఫార్మసీ ఉంటే పిసిఐ వాళ్ళ పర్మ సమ్మతి ఉండాలి అధ్యక్ష అదేవిధంగా మెడికల్ అయితే ఎంసీఐ అగ్రికల్చర్ బీఎస్సీ అయితే ఐసీఏఆర్ వీళ్ళ సంస్థల నుండి గుర్తింపు పొందాలి అధ్యక్ష తప్పకుండా అన్ని కూడా నియంత్రణ మండలి యొక్క గుర్తింపుకు కట్టుబడి ఉండాలి అధ్యక్ష ఇవన్నీ కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది అధ్యక్ష గత కొత్తగా ఏర్పడ్డ యూనివర్సిటీస్లలో ఇరవై ఐదు శాతం ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కేటాయించాలని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఒకవేళ ఇరవై ఐదు శాతం మన వాళ్ళు ఫిలప్ కాకపోతే ఆ ఇరవై ఐదు శాతం ఖచ్చితంగా నింపాల్సిన అవసరం ఉందనే దాంట్లో భాగంగా ఇంకొక వెసులుబాటు కూడా కల్పించాము అధ్యక్ష రెండు సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ పనిచేసి ఉంటే కూడా వాళ్ళ పిల్లల్ని మనము ఇక్కడ నేటివ్గా గుర్తిస్తూ ఇరవై ఐదు శాతం కంపల్సరీ ఫిల్అప్ చేయాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవి ఖచ్చితంగా అమలు చేయాలని కూడా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఇక మన యూనివర్సిటీస్కి వచ్చేసరికి అధ్యక్ష మన యూనివర్సిటీస్ని ఎక్కడ కూడా నిర్వీణించాలనే ఆలోచన ఎప్పుడూ లేదు అధ్యక్ష అయితే వైస్ ఛాన్సలర్ విషయంలో కానీ అధ్యాపకుల విషయంలో కానీ లీగల్గా కొంత ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష వాటిని అధిగమించడానికి కొంత టైం పట్టింది వాస్తవంగా గతంలో అసెంబ్లీలో చెప్పినట్టే కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి వాటన్నిటి కూడా ఫిల్ అప్ చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతులు కూడా మంజూరు ఇచ్చాం అధ్యక్ష ఇచ్చిన తర్వాత వాటిని ఏకరూప నిబంధనలు రూపొందించాలని ఒక కమిటీని కూడా నియమించాము అధ్యక్ష దాని తర్వాత యూజీసీ వాళ్ళు ఒక రోస్టర్ని కొత్తగా రూపొందించి పంపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అది ప్రిపేర్ చేస్తున్న సందర్భంలోనే కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష రిజర్వేషన్స్ విషయంలో ఆ కేసు నడుస్తుంది కాబట్టి దాన్ని ఆ ఆపమని మళ్ళీ యూజీసీ నుండి ఆర్డర్ రావడంతోని పోస్టులు ఆపడం జరిగింది అధ్యక్ష తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అని మనకు ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు అక్క అధ్యక్ష కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా అందజేసింది అధ్యక్ష చాలా తొందరలో ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నారు ఎందుకంటే లీగల్ హార్డిల్ తొలగిపోయింది కాబట్టి తొందరలోనే వాటిని కూడా మొదలు పెడతాం అధ్యక్ష ఇక వైస్ ఛాన్సలర్కి సంబంధించి అధ్యక్ష గతంలో కూడా ఇదే అసెంబ్లీలో చెప్పడం జరిగింది వీళ్ళని తొందరలో వైస్ ఛాన్సలర్ని కూడా నియమించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు మొన్న ఈ మధ్య కూడా దాన్ని వేగవంతం చేయమని కూడా మాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాటికి సంబంధించి ఎడ్యుకేటివ్ కౌన్సిల్ సంబంధించి నియామకం జరిగింది అధ్యక్ష సర్చ్ కమిటీలు కూడా వేయడం జరిగింది కొన్ని రోజుల కింద మేము సర్చ్ కమిటీలు కూడా వేసాం అధ్యక్ష వీళ్ళని తొందరలో ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా నియమించబోతా ఉన్నామని కూడా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక యూనివర్సిటీలకు సంబంధించి ఫండ్స్ విషయంలో అధ్యక్ష మ్యాక్సిమం ఎంత అవసరమన్నా అంత దాదాపు ఏడు వందల సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయల వరకు మనం యూనివర్సిటీలకు ఫండ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రభుత్వ యూనివర్సిటీని ఒక సైడ్ స్ట్రెంగ్తన్ చేస్తూనే ప్రైవేట్ యూనివర్సిటీలను ఎంకరేజ్ చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళ అందరి దృష్టిలో కూడా అదే ఉంది అధ్యక్ష ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఎంకరేజ్ చేయాలని కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఇది మాట్లాడుతున్నప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించారు అధ్యక్ష పలానా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు పలానా వాళ్ళకు ఇచ్చారు పార్టీ ఇదే అని మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ప్రభుత్వం నుండి వేరే రాష్ట్రాలలో అయితే ల్యాండ్స్ ఇచ్చి వెసులుబాటు కల్పించి ఎన్నో అవకాశాలు కల్పించి ప్రైవేట్ యూనివర్సిటీని ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష మన దగ్గర ఎలాంటి వెసులుబాటు వాళ్ళకి కనిపించ కల్పించలేదు అధ్యక్ష ఒక్కొక్క యూనివర్సిటీకి అప్లికేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఎక్స్పర్ట్ కమిటీని ఇచ్చి ఎక్స్పర్ట్ కమిటీ బాగా పరిశీలించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఏవైతే మూడు పార్టీ పరంగా ఇచ్చిండదైతే మాట్లాడుతుండో అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఇచ్చిన యూనివర్సిటీస్ కావు అధ్యక్ష అవి బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే గతంలో ఇరవై సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి వాళ్ళు విద్యారంగంలో ఉన్నారు విద్యారంగంలో అనుభవం ఉంది ఒక్కొక్క ఒక్కొక్క ఈరోజు ఇస్తున్న ఒక్కొక్క వ్యవస్థలో ఒక విద్యారంగంలో ఇరవై వేల మంది స్టూడెంట్స్ యాభై వేల మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు అధ్యక్ష అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు మా ప్రభుత్వం అడిగిన ల్యాండ్ విషయంలో కానీ అమౌంట్ విషయంలో కానీ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో ఉన్నారు అధ్యక్ష అవన్నింటిని కూడా ఫాలో అయిన తర్వాతనే ఇవ్వడం జరిగింది ఒకటి ల్యాండ్ విషయంలో గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అధ్యక్ష ఒక రెండు కాలేజెస్ అయితే చాలా రెండు యూనివర్సిటీస్ అయితే చాలా మంచి యూనివర్సిటీస్ అధ్యక్ష కానీ వాళ్ళు ల్యాండ్ లీజ్ తీసుకొని పెట్టుకుంటామంటే భవిష్యత్తులో మళ్ళీ లీగల్గా ప్రాబ్లం వస్తుందేమో అని కొంత ఆలోచించి పక్కన పెట్టినాం అధ్యక్ష వాళ్ళ ల్యాండ్ చూపిస్తేనే మేము ఇవ్వడం జరిగింది వాళ్ళ లీగల్గా ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు చూడడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సలహాలు ఇచ్చారు అధ్యక్ష తప్పకుండా వాటి అన్నింటిని కూడా నోట్ చేసుకున్నాను అధ్యక్ష తప్పకుండా ఆ సలహాలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటాము ఎందుకంటే రీసెర్చ్ బాగా జరగాలన్నారు ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ఉండాలన్నారు స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ఉండాలన్నారు అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అమలు చేయడానికి ఇప్పుడున్న యూనివర్సిటీస్లలో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కొంత ముందుకు రావడం కూడా జరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా విశ్వవిద్యాలయాలకు ఇప్పటివరకు లేనిది ఇప్పుడు కొత్తగా వాళ్ళు జాతీయ విద్యా విధానంలో కూడా ఇది అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు అధ్యక్ష తప్పకుండా ప్రభుత్వ యూనివర్సిటీస్ను స్ట్రెంగ్తన్ చేస్తాం అధ్యక్ష తప్పకుండా అది బాధ్యత ఎందుకంటే కేజీ టు పీజీ వరకు స్ట్రెంగ్తన్ చేయాలన్న ఆలోచనతో ఎన్ని చర్యలు తీసుకున్నాం అనేది మనందరికీ తెలుసు అధ్యక్ష ప్రతి అడుగులో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ మొదలు పెడితే యూనివర్సిటీ సర్ ప్రతి అడుగులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తోని పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు చంద్రవీరయ్య గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష రిజర్వేషన్ గురించి అడిగారు అధ్యక్ష యూనివర్సిటీస్లలో రిజర్వేషన్ గురించి అడిగారు అధ్యక్ష బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీస్లలో ఇంతకుముందున్న రిజర్వేషన్స్ ఏవైతే పాత కోర్సులకు సంబంధించి ఉంటుందో ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్స్ అట్లాగే ఉంటున్నాయి అధ్యక్ష కొత్త వాటిలలో మాత్రం యాజమాన్యాలకే అవకాశం ఉంటుంది కాబట్టి అది వాళ్ళు నిర్ణయిస్తారని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష మరొకసారి ఫీజ్ ఇది ఒకటి అడిగారు అధ్యక్ష కొత్తగా ఏర్పడ్డ యూనివర్సిటీలకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష కానీ పాత యూనివర్సిటీలు ఏవైతే ఫీల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో అధ్యక్ష వాళ్ళకి పాత కోర్సులకు సంబంధించిన స్టూడెంట్స్కి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ మరొకసారి గౌరవ శాస్త్ర సభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష మన దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావాల్సిన ఆవశ్యకతను గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి దయచేసి మీరందరూ ఆమోదం తెలపాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అన్నీ చెప్పారు వాళ్ళు చంద్రబాబు గారు సరే అధ్యక్ష బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అండ్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ విషయంలో ఏ విధంగా మరి నిబంధనలు బెటర్ చెప్పారు అధ్యక్ష ఏదైతే కొత్త యూనివర్సిటీస్ వస్తున్నాయో ఏ ప్రతిపాదన వారి రిజర్వేషన్స్ని పరిమితం చేయటం జరుగుతుంది మేము అడుగుతూ ఉన్నాము కొత్త యూనివర్సిటీస్లో కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ అంశానికి వచ్చిన వరకు అది కూడా పరిగణనకు తీసుకోవాల్సిన అంశం ప్రభుత్వం పైన ఉంటుందని దీనిపైన और आम मंत्री का रसपानी करता हूं। मंत्री बलाल साब। बलाल बलाल साब। स्पीकर साहब ये प्राइवेट यूनिवर्सिटीज जो तेलंगाना हुकूमत यहाँ पर स्टार्ट कर रही है हम उसका ख़ैर मक़दम करते हैं और हम ये भी उम्मीद करते हैं कि ये ये हुकूमत चाहिए तो तेलंगाना को एक हिंदुस्तान का एजुकेशनल कैपिटल बना सकती है तो हम आज हमारे बच्चे जो बाहर जाकर पढ़ रहे हैं वो तमाम बच्चों को यहाँ पर प्राइवेट यूनिवर्सिटीज़ आने की वजह से ये तमाम चीज़ों की सहूलत होगी हमारे बच्चे यहाँ पर ही रह पढ़ सकेंगे हम चाहेंगे कि इस तरीके के इकदाम गवर्नमेंट और कर कर अच्छे से अच्छा एजुकेशन तेलंगाना के अंदर लाने की कोशिश करें और ये हुकूमत कर सकती है हम इसका खैर मकदम करते हैं मिनिस्टर मिनिस्टर అధ్యక్ష ఇంతకుముందే చెప్పడం జరిగింది అధ్యక్ష రిజర్వేషన్స్ అనేది వర్తించవని ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష ఒకటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది స్పష్టంగా చెప్పాను అధ్యక్ష అంటే కొత్త యూనివర్సిటీస్లలో ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు పాత యూనివర్సిటీస్లలో పాత స్టూడెంట్స్కి సంబంధించి పాత కోర్సు సంబంధించి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది అధ్యక్ష ఇది దయచేసి గౌరవ సభ్యులందరూ పాస్ చేయాలని కోరుతా ఉన్నాను Telangana State Private Universities Establishment and Regulation Amendment Bill 2020 be taken into consideration those who are for the motion please say aye. yes those who are against please say no as have it have it the motion is carried and the bill is considered i shall now put the clauses to vote there are no amendments to clauses 2 and 3 plus Clause one enacting formula and long title and they are before the house the question is that those who are for, for classes 2 and 3, class 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, I have it. I have it. Clauses 2 and 3, class 1, enacting formula and long title do stand part of the bill. Now, I shall now request the Honorable Minister for Education to move the motion for passing the bill. I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. yes. Those who are against, please say no. Assay it. As have it. The motion is carried and the bill is passed.